బాడీలో పార్ట్స్ అని నమిలి మింగేసేలా ఉన్నాడు. విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని ఇండియాకి తిరిగి వచ్చిన శుభతరణాల్లో హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. బాగున్నావు ఆనంద్? బాగానే ఉన్నాం. నమస్కారం సార్. మీరు ఇచ్చిన కోటి రూపాయలతో అనాశరణాలయం పూర్తి చేశాం సార్. వెరీ. మీరు వచ్చి మీ చేతుల మీదుగా ప్రారంభిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. నో 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 నో, ఇచ్చిన దానికి ప్రచారం చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మరో కోటి రూపాయలు ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన చదువులు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకోమని చెప్పాలి. అలాగే. ఓకే. మీకు ఇలాంటి కార్యక్రమాలంటే ఇష్టం ఉండదని మాకు తెలుసు బాబు. ఏదో మా తృప్తి కోసం. చూడండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏమా బాగున్నావా? మీ చెల్లెలికి ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే కదా. ఏం ఈశ్వర్, నీ బిజినెస్ ఎలా ఉంది? మీ దేవాల బాగానే ఉంది సార్. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి. సారీ సార్, ఈ రోజు మీ టైం అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి సరిపోతున్నారుగా. ఓకే సార్. సారీ, మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వస్తాం సార్. దేశంలో డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీలాగా దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది సార్. సార్ మీ ఇంటర్వ్యూ కావాలి సార్. ష్యూర్, బట్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ కాంప్లిమెంట్స్. ఓకే, సీ యూ లేటర్. ప్రభాకర్ గారని సినీ నిర్మాత. నమస్కారం సార్. ఈయన తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమా తీయాలనుకుంటున్నారు. ఓకే ఓకే. సినిమాకి 5 కోట్లు చెప్పినా ఫైనాన్స్ కావాలండి సార్. ఆ
ఈవిడెవరు? ఈమె ఆయన సినిమాల్లో హీరోయిన్ సార్. ఆహా. నిర్మాత గారి పర్సనల్. ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏర్పాటు చేయండి. ఫైనల్ సరే చేద్దాం. ఓకే. థాంక్యూ. థాంక్యూ. ఓకే. అభిరామ్ ఇదిగో బావా నువ్వు పెట్టబోయే కొత్త ఇండస్ట్రీకి ఇన్వెస్ట్మెంట్. బావున్నావమ్మా? బావున్నానండి. బావా నీకు ఎలా థాంక్స్ చెప్పాలో? థాంక్స్ నాకు మీరు చెప్పక్కర్లేదు బావా. నా చెల్లెలు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను. ఆమె అలా చూసుకునే బాధ్యత మాది బాబు. ఓకే. మేనేజర్ 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 వేర్ ఆర్ యు? ఇర్రెస్పాన్సిబుల్ ఫెల్లా. మేనేజర్ ఈ ఇంట్లోంచి వీడు బయటపడితే గానీ నాకంటూ ప్రశాంతత ఉండదు. వీడు మాత్రం బాగుపడ్డు. మేనేజర్ ఏడ్రా వీడు? అన్నయ్య పురే అన్నయ్య నువ్వు వచ్చావండి. మేనేజర్ అడి మేనేజరా? వేర్ ఇస్ మై మేనేజర్? ఆ హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి కదా కొట్టుకుపోయి ఉంటాడులే. చా ఒరే అన్నయ్య నువ్వు కన్నది కలరా? ఒరే చంటి కలలు ప్రతి మనిషి కంటాడరా కానీ వాటిని కొందరే సార్థకం చేసుకుంటారు. లేదు నాన్న తెల్లారకొచ్చే కల ఖచ్చితంగా నిజం అవుతుంది. అందుకని పగలు రాత్రి కలలు కంటూ పోతే వాటిని నెరవేర్చుకోవడానికి మనిషికి మిగిలిన చిన్న జీవితం సరిపోదురా. నాన్న నేనుండగా నీకు ఏ బాధ ఉండదు. నా బాధల్లో ఒకటేరా నేను పోయేలోగా దాన్ని పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యత తీరుతుందని. నాన్న నా వీసరాని చెల్లెలు పెళ్లి రంగరంగ వైభవంగా ధూమ్ధాంగా చేద్దాం. ఆశ చూపే దాని పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం తీసుకెళ్లి ఆ బాలరెడ్డికి తగలేశావురా. తగలేలేదన్న ఫారెన్ వెళ్ళటానికి చిన్న ఇన్వెస్ట్మెంట్ అంతే. ఈ జన్మకి నువ్వు మారవరా అసలు నిన్ను. అబ్బా ఊరుకోండి అన్నే లేవుగానే ఏంటి తిట్టదండక పాపం తను మాత్రం ఊరికే కూర్చున్నాడే ఏంటి తన ప్రయత్నం తను చేస్తున్నాడు కదా. నా బంగారు తల్లి నీకు నా మీద నమ్మకం ఆయనకు ఉండుంటే ఎప్పుడో బాగుపడ్ను. అసలు వీడిని కాదే నిన్ను అనాలి. ప్రతి మాటకి వాడిని ఇలా వెనకేసుకురాబట్టే వాడు ఇలా తయారయ్యాడు. అనయ్య నువ్వు త్వరగా రెడీ అవరా గుడికి వెళ్దాం. అలాగేనమ్మా. సారీ అను. వావ్ ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. థాంక్ యూ. ఇట్స్ ఓకే. నీ తాజులు పార్టీ ఇస్తానుగా అందుకే స్పెషల్ గా తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంత తెలుసా? ఎంత? 5000. ఐదు వేల? ఏంటలా షాక్ అయ్యా తాజ్ కెళ్ళాలంటే ఈ మాత్రం రేంజ్ ఉండాలని తీసుకున్నాను. జంటి ఎనీ ప్రాబ్లం? ఏ లేదు మనం గోల్కొండ టూమ్స్ కి వెళ్దామా భలే ఎంజాయ్ చేయొచ్చు. గోల్డ్ ఎన్ని సార్లు వెళ్ళాను. పోనీ ఓషన్ పార్క్ ఏంటి ప్రోగ్రామ్ మారుస్తున్నావు? అది నేనేమన్నావు? అవును ఈవేళ మన మీటింగ్ వెరీ స్పెషల్ అని తాజ్ కమిట్ అయ్యాను కానీ కానీ అదేంటంటే ఇప్పుడు కానీ డబ్బులు అడ్జస్ట్ కాలేదురా. ఎన్నిసార్లు ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తావు? సారీ చెప్తాగా ప్లీజ్ సారీ రా. అది అను అంటే నువ్వెప్పుడిలా నవ్వుతూనే ఉండాలి నీకు సీరియస్నెస్ పెద్ద సూట్ అవ్వదు. చాలే ఆపు నేను చెప్పేది విను. చంటి నీలో నాకు ఇదే నచ్చింది చేయగలిగిందే చెప్పాలి చెప్పిన తర్వాత టెన్నీ కాస్ట్ చేయాలి అది హీరో క్వాలిటీ. అంటే నేను ఇప్పుడు అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే బాయ్ సీ యూ. ఛా ఎంత మాట అనేసిందిరా ఇదంతా వేణు గారి వల్లే. అయిపోయావరా వేణు? ఫారెన్ వెళ్ళటం ఏమో గానీ మా ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉందిరా. మా ఫాదర్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా డాడీ అయితే ఇంట్లోకే రానివ్వట్లేదురా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకున్న 2 ఎకరాల పొలం అమ్మి వాడి చేతిలో డబ్బు కోసారా ఇప్పుడు అందరి పరిస్థితి అలాగే ఉంది. హే వేణు గారు వచ్చాడరా. చంటి అక్కడరా నీకోసం వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే అటు వెళ్ళాడు. అడుగురా చంటి. చంటి ఎక్కడికి వెళ్ళావురా? వస్తానని చెప్పాను కదా కాకపోతే కాస్త లేట్ అయింది అంతే. కాస్త కాదురా ఒక జీవిత కాలం. ఎనీ ప్రాబ్లం? నేను వేసుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయింది. నిన్ను నమ్ముకుంటారే ఒక్క పని కూడా సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నీకేమైందిరా? అది చెప్పుకునేది కాదులే. వీడింత సీక్రసీ మెయింటైన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అది లవ్ మ్యాటరే. చెప్తే మేము హెల్ప్ చేస్తాం కదరా. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక అమ్మాయిని ప్రేమించడం నిజమేరా? కానీ డీటెయిల్స్ ఇప్పుడు వద్దు తర్వాత చెప్తాను. ఓకేరా మన చంటిగాడు ప్రేమలో పడ్డ సందర్భంగా ఇప్పుడు మనందరికీ పార్టీ ఇస్తున్నాడు. ఎరా కామెడీగా ఉందారా నీకు? డోంట్ వరీ యార్ పార్టీ నువ్వు బిల్లు నేపే చేస్తాను. అయితే ఓకే
నీలాంటి ఫ్రెండ్ ఉంటే రోజుకు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టొచ్చు. అప్పుడు జీవితం మూడు బ్రాందీలు ఆరు విస్కీలకు ఉంటుంది. కరెక్ట్ రా. ఓకే రా, బారుకు పోదాం. రండి రా.